ఛానల్ హాయ్ అండి, నేను ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో దోసకాయ పచ్చడి చూపించాను, ఇప్పుడు ముల్లంగి పచ్చడి చూపిస్తాను. ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలి, డైరెక్ట్ ప్రాసెస్ అండి, చూడండి. ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్నానండి, ఆయిల్ లేదు, వితౌట్ ఆయిల్తోనే. చూడండి, 1/2 స్పూను ఆవాలు వేసి ధనియాలు వేసుకున్నా, సారీ ధనియాలు వేసుకున్నాను. నువ్వులు 1/2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. 1/2 స్పూను ఇది జీలకర్ర తీసుకున్నానండి, కూడా 4 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇవి బాగా మర్చి బాగా వేడి వరకు వేపుకుందాం బాగా. ఇప్పుడు ఇవి ఒక మిక్సీలోకి తీసుకుందామండి. షార్ట్ చూడండి, ఇలా మిక్సీలోకి మనం తీసుకున్నాము. ఇది చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి. షార్ట్ ఆయిల్ వేసుకున్నానండి, 1/2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏమి వేస్తాను. టమాటాలు, పచ్చి టమాటాలు తీసుకున్నాండి. ఇవి మా చెట్లో కాసాయి పచ్చి టమాటోస్. పచ్చి టమాటోస్ బాగా టేస్ట్ ఉంటాయండి, కొంచెం బాగా పప్పు చేసినా కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ముల్లంగి, 1 కప్పు ముల్లంగి తీసుకున్నానండి. ముల్లంగి కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అందులోనే చింతపండు చూడండి, కొంచెం చింతపండు వేసేసి మనం బాగా ఇది మగ్గించుకోవాలండి. మూత పెట్టేస్తాను. ఇంకా చూడండి, ఇలా ముల్లంగి బాగా వాట్ చేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీకి వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముందు వేసుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేసుకున్నాం కదా నువ్వులు. ఇది మిక్సీ పెట్టేసి పట్టేసుకున్నాము. అలాగే మనము ఇందులో ఇది వేసేసుకున్నాం, ముల్లంగి ఇవన్నీ వేసేసుకున్నాం. ఉప్పు అండి, మనకి ఎంత కావాలన్నా అంత టేస్ట్ తగినట్టు ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకున్నాం. మనము వాటర్ వేసుకోవాలండి, కాస్త వాటర్ వేసుకున్నా. చూడండి, పాన్ నీళ్ళు పెట్టేసి ప్యాన్ పెట్టుకొనేసి పోపు వేసుకుంటున్నాను ముల్లంగిలోకి. ఆవాలు, పప్పులండి, ఏం పప్పులు వేసాను కదండి, శనగపప్పు, ఉద్దిపప్పు కొంచెం వేసుకున్నాను, కానీ టేస్టీగా ఉంటుందనేసి వేసుకున్నాను. కరివేపాకు, అదే కాస్త చిట్టుకొనగాలి బాగా గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడేటప్పుడు ముల్లంగిలోకి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, పోపు వేసేసంటే ఇందులో ఒక మస్తు ముందు మనం కనిపిస్తే సూపర్ ఉంటుందండి. కానీ నేను వేయలేదు. చూడండి ఎలా ఉందో, ఇది దోశలకి ఇడ్లీలకి అన్నిట్లోకి తినచ్చు, కమ్మగా ఉంటుంది. దీంట్లో ముల్లంగిలో చాలా రకమైన పోషకాలు ఉన్నాయండి. ఇది హెల్త్కి ఎంతో మంచిది. రెగ్యులర్గా ఒక్కొక్క ముల్లంగి తిన్నా కూడా చాలా మంచిది. ముల్లంగి కానీ ఇవన్నీ, ముల్లంగి ఉంది రాడిష్ అంటారు కదా, ఎంత హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే అంత బాగున్నాయి పోషకాలు, పోషకాల గని అని చెప్పచ్చు. అలాగే ఇందులో నువ్వులు కూడా వేసాను. నువ్వులు కూడా ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదండి, దానికి కానీ కాల్షియం కానీ అన్నిటికీ ఎముకలు గుళ్ళపారకుండా బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. రెగ్యులర్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా 1 స్పూన్ నువ్వులు పొద్దున్నే పడగట్టిన 1 స్పూన్ నువ్వులు తినేస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటారండి, గుళ్ళబారవు, ఎముకలు అవన్నీ బాగుంటారు. ఓకేనా, ఈరోజు టిప్ ఈ 2 చెప్పేశాను. ఓకేనా, ఓకేనండి. చూడండి మాది ముల్లంగి పచ్చడి రెడీ. ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.